పెద్దాపురం బ్యాంక్ కాలనీలోని రోటరీ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసిన మట్టే నాగమణి ఆదినారాయణ స్మారక బ్లడ్ బ్యాంక్ ను మంత్రి కురసాల కన్నబాబు, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరు దొరబాబు, ఎంపీ వంగ గీత, ఎస్పీ ఎం రవీంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరు దొరబాబు మాట్లాడుతూ ఈ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించడం ద్వారా పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్తం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు అక్కడ స్థలాన్ని ఇచ్చారు. వాళ్ళు కమ్యూనిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ శంకుస్థాపనకి ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆ రోజు రావడం జరిగింది. వారు కూడా ఆ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మా ఏరియాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంటే బాగుంటుందని వారు చెప్పినప్పుడు నేను 2 రోజుల్లో పెద్దాపురంలో ఇది బ్లడ్ బ్యాంక్ ఓపెన్ అవుతుందండి, అలాగే రోటీస్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి చర్చించుకోండి, ఎందుకంటే చాలా ఖర్చుతో చాలా సమయంతో కూడుకున్నది ఇది అని చెప్పని నేను చెప్పాను. మరి తప్పకుండా మీ క్లబ్స్ రెండింటినీ కూడా కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మన రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ఒక రోటరీ క్లబ్ మెంబర్గా అలాగే మా రోటరీ క్లబ్ మెంబర్ అందరూ కూడా మన కన్నబాబు గారిని కానీ మన గీత విశ్వనాథ్ మేడం గారిని వీళ్ళందరినీ కూడా ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ రోటరీ బ్లాంక్ని ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ పెద్దాపురం మండలం నుంచి అలాగే జగ్గంపేట మండలం నుంచి అలాగే ఇటు రంగంపేట మండలం నుంచి కూడా చాలా మంది వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏడీబీ రోడ్డు వలన చాలా మందికి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ఈరోజు హాస్పిటల్లో కూడా ఈరోజు బెడ్స్ కూడా మనం పెంచడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంతో కష్టమైనా సరే ఇక్కడ నుంచి ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఏర్పాటు చేసినందుకు మన రోటరీ క్లబ్ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా చాలా కార్యక్రమాలకు కూడా దాతలుగా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద నేను కూడా మీ సహాయం చేస్తానని చెప్పి ఈరోజు 60 లక్షల రూపాయలతో సహాయం చేసినందుకు మన మట్టే ప్రసాద్ గారికి అలాగే మట్టే శ్రీని గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కన్నబాబు గారు ఎన్నో 1000 కోట్ల రూపాయలు చూసుంటారు వినుంటారు అన్ని బడ్జెట్లో అని, కానీ ఇది 1 కోటి రూపాయలు ప్రాజెక్ట్ ఇది చాలా చిన్నది అన్నారు. కానీ నేను చెప్పిన వెంటనే ఎన్నో కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి ఇది ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమానికి నేను రావాలని చెప్పి ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చినందుకు ముందుగా మన మంత్రి గారికి అలాగే మన ఎంపీ గారికి కూడా మా అందరి తరఫున మన పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇంకా మంత్రి గారికి ఎంపీ గారికి కూడా ఇంకా చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల